అసలే వర్షాకాలం. వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. ముఖ్యంగా చిన్నపిల్లలకు వచ్చే డయేరియా కేసులను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. 5 ఏళ్ళు పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా పనిచేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల హెల్త్ కు సంబంధించి స్పెషల్ కేర్ తీసుకుంటుంది. 5 ఏళ్లలోపు చిన్నారుల్లో నీళ్లు విరోచనాలను అరికట్టేందుకు స్టాప్ డయేరియా అనే పేరుతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. డయేరియా వ్యాధిన పడిన అనేక మంది చిన్నారులు చనిపోతున్నారు. ఇక నుంచి అలాంటివి జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు దాదాపు 2 నెలలు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని కొనసాగనుంది. పట్టణాల్లో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రులకు వచ్చే చిన్నారుల్లో 60% మందికి డయేరియా లక్షణాలే ఉంటున్నాయి. జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కడుపు నొప్పి, వాంతులు వచ్చిన 2 రోజులకు విరేచనాలు మొదలవుతున్నాయి. వాంతులు, కడుపు నొప్పి కారణంగా పిల్లలు నిరసించిపోతున్నారు. పిల్లల్లో నీళ్ల విరేచనాలతో చాలా మంది వీక్నెస్ గా మారుతున్నారు. ఇది బ్యాక్టీరియా కారణంగా లేదా వైరస్ వల్ల రావచ్చు. అలాంటి సమయాల్లో పేరెంట్స్ ఏం చేయాలి, ఏం చేయకూడదనే అంశాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆశా ఆరోగ్య కార్యకర్తలు, ఎంఎల్హెచ్పీలు ఇంటిని సందర్శించి పిల్లల హెల్త్ ప్రొఫైల్ను తెలుసుకోనున్నారు. 5 ఏళ్లలోపు వయసున్న చిన్నారులు డయేరియా బారిన పడకుండా వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు చేపట్టింది. వెదర్ చేంజ్, కలుషిత తాగునీరు, స్ట్రీట్ ఫుడ్, బహిరంగ మల విసర్జన, పారిశుద్ధ్య లోపం తదితర కారణాలతో పిల్లలు డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. ఆసుపత్రికి వస్తున్న చిన్నపిల్లల్లో ఎక్కువ మంది వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతున్నారని చెబుతున్నారు వైద్యులు. ఈ 2 నెలల సమయంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పిల్లలున్న ప్రతి ఇంటిని సందర్శించనున్నారు. డయేరియా అంటే ఏంటో వివరిస్తారు. అదేవిధంగా ఓఆర్ఎస్తో పాటు జింక్ మాత్రలు అందజేస్తారు. డయేరియాతో బాధపడే పిల్లలకు వీటిని ఏ విధంగా వాడాలో పేరెంట్స్కు వివరిస్తారు. బాధితులకు వెంటనే వీటిని ఇచ్చే విధంగా అవగాహన కల్పించుకోనున్నారు. గతంలో 15 రోజులు మాత్రమే నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు 2 నెలల పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. డయేరియా నివారణకు పరిసరాలను క్లీన్ గా ఉంచుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. పిల్లలను బహిరంగ మల విసర్జనతో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వాంతులు, విరేచనాలు అవుతుంటే కాచి వడపోసిన నీరు, మజ్జిగ, బార్లీ, ఓఆర్ఎస్ వంటి లిక్విడ్ ఎక్కువగా తాగించాలని చెబుతున్నారు. విరేచనాల కారణంగా 5 ఏళ్లలోపు పిల్లల్లో మరణాలు సంభవించకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెబుతున్నారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 2 నెలల ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారని, అవసరమైన మేర ఓఆర్ఎస్ జింకు మాత్రలను నిల్వ ఉంచాలని సూచించారు.